మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ను నిరసిస్తూ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంచలబాబు యాదవ్, మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుత నిరసన చేపట్టారు. సైకో పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండించారు. ఏ నేరము చేయకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు ఒక గజదొంగ జగన్మోహన్ రెడ్డి సైకోగా ప్రవర్తిస్తూ ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక నాయకుణ్ణి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు గౌరవి ఇచ్చేటటువంటి ఒక నాయకుణ్ణి నువ్వు ఈరోజు 500 కోట్లు ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టేదానికి నిన్ను ప్రజలు మాత్రం మర్చిపోరు. రేపు 6 నెలల్లోనే ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు నీ భవిష్యత్తు ఏదో తెలుస్తుంది. సిమెన్స్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 371 కోట్లతోటి 40 సెంటర్లు మేము అభివృద్ధి చేశాం, మా మీద కేసులు బుక్ చేస్తే కోర్టుకెళ్తే కోర్టు మాకు బెయిల్ ఇచ్చింది, మొత్తం 17 మందిని కేసులు బుక్ చేస్తే 17 మందికి బెయిల్ ఇచ్చింది. సిఐడి కేసులు బుక్ చేశారు ఫస్ట్, అప్పుడు బెయిల్ ఇచ్చారు, తర్వాత ఈడీ కేసులు బుక్ చేశారు, ఈడీ కూడా బెయిల్ ఇచ్చింది. వాళ్ళందరూ బయట ఉంటే ఆ కేసుకు సంబంధించిన 37 నంబరు చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టి హింసిస్తున్నారు. ప్రజలు మాత్రం దీన్ని సహిస్తూ కూర్చోరు. సైకో, నేను మీకు ఒకే వార్నింగ్ ఇస్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారంటే 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా చేసిన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నాయుడుగా చేసినటువంటి నాయకుణ్ణి నువ్వు జైల్లో పెట్టడం ఎవ్వరు కూడా సహించరు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా జనం తిరగబడుతున్నారు. రాష్ట్రంలో అశాంతి లేకుండా నువ్వు చేసే దుర్మార్గాలు మామూలుగా లేవు. ఈ రోజు నువ్వు ఇసుక గాని, మైన్లు గాని, వైన్లు గాని, ఏదైతే ఉందో లిక్కర్ గాని, వీటన్నిటి మీద నెలకి 1000 కోట్ల రూపాయలు నీ ఇంటికి వస్తుంటే అవినీతి కనపడలేదా జగన్మోహన్ రెడ్డి నీకంటున్నా? 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్షీటు ఫైల్ చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టింది, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బెయిల్ మీద ఈరోజు ముఖ్యమంత్రిగా పదవిని అలకిస్తున్నావు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు జైలు జడ్జి గారు అడిగారు, ఏమండి మీకు జైల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే ఆయన ఒకటే చెప్పాడు, ఈ ఇబ్బందులన్నీ నాకేం పెద్ద సమస్య కాదమ్మా, చిన్న చిన్న ఇబ్బందులు మేము చెప్పుకునే కాదు, ఒక నీతి నిజాయితీగా 2 రాష్ట్రాల్లో భారతదేశంలోనే నేను ఒక నేషనల్ లీడర్ గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేసినట్టు నన్ను ఈ రోజు జైల్లో పెట్టడం అది నాకు ఎంతో బాధ అనిపిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే కోర్టులో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళనీళ్లు తెప్పించే విధంగా ఈ రోజు నువ్వు ఈ పని చేసావంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా ఏ విధంగా చావులున్నాయో చూసుకో నువ్వు, అంతకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి నీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా నిన్న రామాపురంలో, వెనుకంటపాడు మండలంలో రామాలపురంలో మనం ఎవరు చెప్పకుండానే ఆ గ్రామంలో ఇదే విధంగా కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేశారు, అదే విధంగా ప్రతి పంచాయతీలో కూడా దీన్ని ఏర్పాటు చేసేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు ఈ ఉద్యమం తావు కొనసాగుతుంటుంది. ఈ రోజు హైదరాబాద్ నుంచి వేలాది మంది కార్లు వేసుకొని ఐటీ స్టూడెంట్, ఐటీ ఉద్యోగస్తులందరూ ఈ రోజు రాజమండ్రికి వెళ్లి బ్రహ్మిణి గారిని కూడా కలిశారు. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ గెలవలేదని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకో, ఇందిరాగాంధీ 1977లో జనతా నాయకులందరినీ కూడా జైల్లో పెడితే ఆ రోజు నాయకులందరూ జైల్లో ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు గెలిచిన రోజులున్నాయి. ఎమర్జెన్సీని గుర్తించేటటువంటి ఈ రాష్ట్రాన్ని రేపు నాయకులను జైల్లో పెట్టినా కూడా జనం తిరగబడి నిన్ను తన్నే రోజులు దగ్గరున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ ఉద్యమాన్ని వెనక్క తగ్గకుండా మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందించు. ఇదే విధంగా బాబు గారు బయటకు వచ్చేలాక దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తాను.
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.